హలో ఎవ్రీబడి, నా పేరు నిహారిక రెడ్డి మార్పాక. నేను యుఎస్ఐఎస్ఎం వాళ్ళు అరేంజ్ చేసిన రెస్క్యూ ఫ్లైట్ నుండి ట్రావెల్ చేశాను ఫ్రమ్ న్యూయార్క్ టు హైదరాబాద్. ఇది యాక్చువల్లీ సిచ్యువేషన్, నేను స్టూడెంట్ని, ఇంకా నా గ్రాడ్యుయేషన్ 3 మంత్స్ ముందైపోయింది. అండ్ ట్రావెల్కి ఆప్షన్స్ లేకుండే, ట్రావెల్ ఫ్రమ్ న్యూయార్క్ నుండి హైదరాబాద్కి ఆప్షన్స్ లేకుండే, బికాజ్ నాకు ఎయిర్ ఇండియా దగ్గర నుంచి కూడా ఫ్లైట్ నాకు దొరకలేదు. సో దెన్ ఐ హర్డ్ అబౌట్ యుఎస్ఐఎస్ఎం. వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. దే అరేంజ్ ద ఫ్లైట్ అండ్ వాళ్ళు ఎవ్రీ 15 మినిట్స్కి నాకు కోఆర్డినేట్ చేసి ఈమెయిల్స్ పంపి మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేదాకా దే వర్ కంటిన్యూస్లీ కాలింగ్ అండ్ దెన్ ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్లో కూర్చున్నాక కూడా ఇట్ వాజ్ లైక్ ఆల్టర్నేటివ్ సీటింగ్, ఎందుకంటే ఇది ఇంకా సేఫ్. పక్క పక్కన కూర్చుంటే దర్స్ అ రిస్క్, హై రిస్క్ ఆఫ్ స్ప్రెడింగ్ ద వైరస్, బట్ పక్క పక్కన కూర్చోకుండా ఆల్టర్నేట్ సీటింగ్ పెట్టి ఇట్ వాజ్ లైక్ అ వెరీ సేఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐమ్ ప్రిటీ ష్యూర్ లైక్ నాలాగా చాలామంది ఈ ఎక్స్పీరియన్స్ని చాలా పీస్ఫుల్గా తీసుకున్నారని. హాయ్, నా పేరు దినేష్, నేను ఇక్కడ షికాగో ఓహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. నేను ఇక్కడ రావడానికి రీజన్ మా సిస్టర్కి డ్రాప్ ఆఫ్ చేయడానికి వచ్చిన. ఫైనలీ షీఈస్ గోయింగ్ హోమ్ ఆఫ్టర్ 3 మంత్స్. తను 1 మంత్ కోసం వచ్చిన ఉండే, కానీ పాండమిక్ వల్ల 3 మంత్స్ ఉండడం, యూనో, ఇక్కడ స్టక్ అయిపోవడం. 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము, ట్రావెల్ ఏజెన్సీ త్రూ బుక్ చేసి ఉండే, కానీ అప్పటికి లాక్డౌన్ అనౌన్స్ చేసేసినారు కాబట్టి క్యాన్సిలేషన్ ఆఫ్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సేమ్ థింగ్ మళ్ళీ ఎయిర్ ఇండియా ట్రై చేసినా కానీ వాళ్ళ కస్టమర్ సర్వీస్ చాలా టెర్రిబుల్గా ఉంది. వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్నీ, యూనో, గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలని అన్ని ఇచ్చినా కానీ సరిగా రెస్పాన్స్ లేదు. అది ఎట్లా అంటే ఒక లాటరీ లాగా ఉన్నది. లాటరీ మీన్స్ లైక్ యూనో యూ హ్యావ్ టు బీ లక్కీ టు గెట్ హోమ్, అట్లాంటి సిచ్యువేషన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ యుఎస్సిఐఎం అనే ఒక టీమ్, విచ్ ఇస్ లెడ్ బై రవి పులి అండ్ హీఈస్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, హీఈస్ రియల్లీ డూయింగ్ అ ట్రెమెండస్ జాబ్ అండ్ హీ హెస్ టేకెన్ అ గ్రేట్ ఇనిషియేటివ్ టు హెల్ప్ పీపుల్ టు గెట్ హోమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఒక వే ఉంది ఇండియా పోవడానికి, ఎయిర్ ఇండియా. సో ఆ ఎయిర్ ఇండియా త్రూ అందరు ఇండియా పోతున్నారు, హూ ఆర్ లక్కీ. సో దాని తర్వాత అపార్ట్స్ ఫ్రమ్ దాట్ రవి పులి ఇనిషియేటివ్ ది యుఎస్సిఐఎం అనే ఒక టీమ్, సో అరేంజింగ్ చార్టర్ ఫ్లైట్స్, యూనో, కోఆర్డినేటింగ్ విత్ ఖటార్ ఎయిర్వేస్. సో మా సిస్టర్ ఇక్కడ ఖటార్ ఎయిర్వేస్ నుంచి వెళ్తుంది ఇండియాకి, అండ్ వీ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హెల్పింగ్ అస్ టు గెట్ హోమ్. అండ్ వాళ్ళ టీం కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చింది, టైమ్లీ మేనర్గా. స్టార్టింగ్లో కొంచెం డిలే అయింది కానీ దట్ ఈస్ రియలీ అండర్స్టాండబుల్ బికాస్ యునో ఇట్స్ పాండమిక్, లాక్డౌన్, ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ రియలీ అ గ్రేట్ అచీవ్మెంట్ వాట్ ఐ సే వాట్ రవి పులి హెస్ డన్, అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ ఐ విష్ హిమ్ అ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. హాయ్, మై నేమ్ ఇస్ జెర్రీ వర్గీస్ కెడకేమురి. I am recording this video to thank the team members of US-India Solidarity Mission for their efforts and help that they provided me to travel to India. I am originally from Kerala, and my 3 children and my parents are living in Kottayam, Kerala, and I wanted to really travel to come and help them during this pandemic. But as we all know that it's very difficult to travel nowadays due to the travel ban and other issues related to pandemic. And the government of India had issued a travel ban from March 13th. Even after the travel ban was partially lifted off, I was unable to get a ticket in any airline. So I just keep on trying to come here. That's when I heard about US India Solidarity Mission and their arrangements to have a flight come from US to India. And finally, on June 24th, Wednesday, I was able to travel in a flight arranged by them, operated by Qatar Airways from Dallas
to Hyderabad. At the same time, they also had flights arranged from Chicago and New York, JFK Airport, to Doha. And all the flights came, even from Dallas, came to Doha. And from there, there was a connection flight to Hyderabad. And the flight was very comfortable as usual, as always provided by Qatar Airways. They had a great service, great food, and personal protective equipments needed to travel during this pandemic. And as I reached in Hyderabad on June 26th after midnight, the health screen was done and immigration was done. And then as per government regulations, all passengers are required to go for quarantine. For those people who are from Telangana and the Andhra Pradesh, they could have home quarantine. And those who are from other places like me, we have to stay 7 days.